శ్రీ చౌడేశ్వరి మాంత్రిక జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిషులు కాళికాదేవి ఆరాధకులు శ్రీ ఎంకే శాస్త్రి గారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కాళికాదేవి మాంత్రిక పూజలు చేసి పరిహారం చేయగలరు స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ ఉత్తరప్రదేశ్ లో జరిగే ఎన్కౌంటర్లన్నింటికి హీరో సీఎం యోగి అంటున్నాం. అయితే వీటి వెనక ఓ రియల్ హీరో ఉన్నారు. ప్రాణాలకు తెగించి ఎంతో మంది నేరగాళ్ల పాలిట సింహ స్వప్నంగా మారిన ఆ సూపర్ కాప్ పేరు అమితాబ్ యష్. ఈయన ఇప్పుడు ఉత్తరప్రదేశ్ స్టేట్ ఎస్టీఎఫ్ చీఫ్. ఈ స్పెషల్ టాస్క్ ఫోర్స్ కమాండోస్ ని తీర్చిదిద్దింది ఈయనే. అంతేకాదు నేటి యోగి ఆదేశాలతో జరిగిన వేల ఎన్కౌంటర్ల వెనుక ఉన్న పవర్ కూడా ఈ అమితాబ్ యష్ దే. ఈయన రాజకీయాలకు అతీతంగా డ్యూటీ చేస్తారు. నేరగాళ్లకు బందిపోట్లకు కబ్జాకోర్లకు అమితాబ్ పేరంటే వణుకు. ఈయన ఐపీఎస్ ఆఫీసర్ అలా అని ఆఫీస్ లో ఉంటారనుకోవద్దు. ఆయన బందిపోట్లను చంపేందుకు ఏకంగా చంబల్ లోయలో నెలల పాటు గడిపారు. దమ్ము ధైర్యం డేరింగ్ అమితాబ్ సొంతం. ఎన్నో సార్లు ఈయన చంపడానికి కూడా ప్లాన్ చేసినా దొరకలేదు. అలాగే యోగికి ఈయన సన్నిహితుడు అనుకుంటున్నారేమో, కానే కాదు, యోగి సీఎం కాకముందే ఈయన ఎస్టీఎఫ్ చీఫ్ గా పనిచేసి దాంట్లోని యూత్ ని మెరికల్ లాంటి కమాండోస్ ని తీర్చిదిద్దారు. ఒక్కసారి మీరు ఎస్టీఎఫ్ టీమ్ ని చూడండి. 6 అడుగులు, ఆధునిక తుపాకులతో ఎంత ఫిట్ గా ఉంటారో చూస్తే మీకే అర్థమవుతోంది. ఇంతకీ యోగి ఇతన్నే ఎందుకు ఎస్టీఎఫ్ చీఫ్ గా చేశారు, ఇతని సత్తా ఏంటో చూద్దాం. అమితాబ్ యష్ బీహార్ లోని భోజ్పూర్ లో పుట్టారు. ఇతని తండ్రి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేశారు. డిగ్రీ చదివేటప్పుడే సివిల్స్ మీద కాన్సన్ట్రేషన్ చేశారు ఈయన. అందుకోసం ఢిల్లీ వెళ్లి సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్ లో చదివారు. అయితే బిఎస్సీ చదివేటప్పుడే కెమిస్ట్రీ మీద ఎంతో ఆసక్తి పెరిగింది. దీంతో ఆయన ఐసీఎంఆర్ పరీక్ష రాసి రీసెర్చ్ చేయాలనుకున్నారు. అందుకోసం కష్టపడి చదివి ఐఐటి కాన్పూర్ లో ఎంఎస్సీ సీట్ సంపాదించి 90% మార్కులతో పాస్ అయ్యారు. కానీ మళ్లీ క్యాంపస్ లో వాతావరణం చూసి సివిల్స్ వైపు మనసు మళ్లడంతో కష్టపడి చదివారు ఆయన. అలా 1996 బ్యాచ్ ఐపీఎస్ గా ఎంపికయ్యారు. యూపీ క్యాడర్ కు ఆయన ఎస్పీగా వచ్చారు. మొదట్లో ఆయన చాలా బిడియంగానే ఉండేవారు. యూపీలో బీహార్ కంటే దారుణ పరిస్థితులు ఉన్నాయి అని తెలియడానికి అమితాబ్ కు పెద్ద సమయం పట్టలేదు. ఎందుకంటే చిల్లర కేసుల్లో కూడా రాజకీయ జోక్యం ఉండేది. దీంతో ఆయన మెల్లిగా తన పని తాను చేసుకుంటూ వెళ్లేవారు. మొదట ఎస్పీగా మహారాజ్ గంజ్, హుర్దోయ్, జలౌన్, సహారానాపూర్, నోయిడా, కాన్పూర్ వంటి జిల్లాల్లో పనిచేశారు. సీనియర్ ఎస్పీగా సహారానాపూర్, బులంద్ సహర్, బరంబాంకి, జలౌన్ జిల్లాల్లో పనిచేశారు. అయితే జలౌన్ జిల్లాలో ఉన్నప్పుడు క్రిమినల్స్ బాగా చిరాకు పెట్టారు. జైలుకు వెళ్ళొచ్చిన పోలీస్ స్టేషన్ లో అధికారులకు గౌరవం లేకుండా ప్రవర్తించేవారు. దీంతో చిల్లర నేరగాళ్లను అంతా ఒక చోట చేర్చి తొక్క తీయించారయ్యన. అయితే యూపీని మొత్తం షేక్ చేసే గ్యాంగ్ ఒకటి ఉంది. ఆ గ్యాంగ్ పేరు నిర్భయ్ గుర్జర్. ఈ గ్యాంగ్ ఈ ప్రాంతంలో ప్రభుత్వానికి ప్యారలల్ గా పాలించేవారు. పోలీసులంటే భయం లేదు, ప్రభుత్వం అంటే లెక్కే లేదు. అప్పటి వరకు అక్కడ నిర్భయ్ గుర్జర్ గ్యాంగ్ మనుషులంటే వణుకు. గడ్డంతో పిచ్చోడిలా ఉండే గుర్జర్ కు ఎప్పుడు ఇద్దరు అమ్మాయిలు పక్కన తుపాకులు పట్టుకుని భద్రతగా ఉండేవారు. దీంతో మొదటిసారి తనలోని స్కిల్ ను బయటకు తీశారాయన. ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ సరిహద్దుల్లో ఈ గ్యాంగ్ అంటే టెర్రర్. ఈ గ్యాంగ్ లీడర్ నిర్భయ్ సింగ్ గుర్జర్ దాదాపు 31 ఏళ్లు ఈ ప్రాంతాన్ని భయంతో తన మనుషులతో ఏలాడు. ఇతనిపై 205 కేసులున్నాయి. దీంతో ఆ గ్యాంగ్ ను చంపాలంటే తమ సిబ్బంది సరిపోరనుకున్న ఆయన ఎస్టీఎఫ్ కావాలని కోరారు. స్పెషల్ టాస్క్ ఫోర్స్ మాత్రమే ఈ గ్యాంగ్ తో పోరాడగలదని, తమ పోలీసులు సపోర్ట్ గా వస్తారని చెప్పారు. దీంతో నాటి ఎస్టీఎఫ్ చీఫ్ అఖిల్ కుమార్ తో కలిసి అమితాబ్ తన టీమ్ తో అడవిలోకి పగలు దూరారు. అక్కడే కాపు కాసి రాత్రి 8:30 గ్యాంగ్ ఉన్న లోయను చుట్టుముట్టారు. దాదాపుగా రాత్రి 9 గంటలకు ఎన్కౌంటర్ మొదలైంది. ఆ ఎన్కౌంటర్ నుంచి తప్పించుకునేందుకు ఛాన్స్ లేకుండా పోవడంతో నాటి ఎస్పీ లీడర్లకు కాల్ చేశాడు గుర్జర్. తాను లొంగిపోతానని, ప్రాణభిక్ష పెట్టాలని కోరాడు. కానీ ఆపరేషన్ అప్పటికే స్టార్ట్ అయింది. అయినా ఎస్పీ నేతలు నాటి సీఎం మోలాయంకు చెప్పారు. కానీ అతను అస్సలు పట్టించుకోలేదు. సీఎం గా నేనుండగా ఆ ప్రాంతంలో ఎన్నాళ్లు పెత్తనం చేశాడు, పోలీసులు చెప్పినా వినలేదు, చావు భయంతో ఇప్పుడు నా దగ్గరకు వచ్చాడు, నేను క్షమించను, వేసేయమని చెప్పాడు మోలాయం. దీంతో మొత్తం 40 మందిని చంపారు పోలీసులు. కొంతమంది పోలీసులకు కూడా బుల్లెట్ గాయాలయ్యాయి. ఎస్టీఎఫ్ చీఫ్ చాతికి బుల్లెట్ తాకిన, బుల్లెట్ ప్రూఫ్ ఉండడంతో బ్రతికిపోయారు. ఈ ఆపరేషన్ సక్సెస్ అయింది. అయితే తెర వెనక ప్లానింగ్ మొత్తం అమితాబ్ దే. ఆ తర్వాత మరో 10 మంది గజదంగులను చంపారు ఆయన. దీంతో ఆయన సాహసాలకు మెచ్చి పోలీస్ గ్యాలంటరీ అవార్డు దక్కింది. 2007లోనే ఎస్టీఎఫ్ ను లీడ్ చేయమని ఉన్నతాధికారులు కోరారు. కానీ కొన్నాళ్లకే ఆయన్ను మళ్లీ ఎస్పీగా పంపించింది ప్రభుత్వం. అయితే ఈలోపే చిత్రకూట్ లోని దదువా గ్యాంగ్ మొత్తాన్ని తన ఆధ్వర్యంలోనే లేపేశారు ఆయన. డ్యూటీలో ధైర్య సాహసాలు ప్రదర్శించినందుకు కేంద్ర ప్రభుత్వం కూడా గ్యాలంటరీ మెడల్ తో మళ్లీ సత్కరించింది. ఆ తర్వాత అమితాబ్ యష్ ను తీవ్రవాదులు, ఆయుధాలు, మాదక ద్రవ్యాల ఆపరేషన్లకు ఉపయోగించుకుంది సర్కారు. ఆయన ఎక్కడ ఉన్నా సరే నేరగాళ్లకు మాత్రం వణుకు పుట్టించేవారు. ఎస్ఎస్పీగా ఉన్న అమితాబ్ యష్ అడిషనల్ ఎస్పీ ఆనంద్ దియోలు ఎస్టీఎఫ్ తో కలిసి భారీ ఆపరేషన్ చేపట్టి దోకియా గ్యాంగ్ మొత్తాన్ని క్లీన్ చేశారు. అయితే ఈ ఎన్కౌంటర్ లో దాదాపు 6 పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. గ్యాంగ్ లీడర్ దోకియా మృతదేహాన్ని కొంతమంది టీమ్ సభ్యులు దొంగిలించి ఎత్తుకెళ్లారు. కానీ వ్యూహాత్మకంగా వారిని వెంటాడి చంపడంతో ఆపరేషన్ క్లీన్ అయింది. ఈ ఆపరేషన్ చేసినందుకు యష్, అనంత దియో ఇతర పోలీసులు
సాహసులకు కేంద్ర రాష్ట్ర అవార్డులు దక్కాయి. ఈ 36 ఏళ్ల టోకియా తన అక్కను ఒక వ్యక్తి పలుకుబడితో రేప్ చేశాడనే పగతో అడవిలోకి వెళ్లి మరీ గ్యాంగ్ ను తయారు చేసి పగ తీర్చుకున్నాడు. కానీ ఆ తర్వాత హత్యలు దారి దోపిడీలు చేసి పోలీసులకు కూడా నిద్ర లేకుండా చేశాడు. కానీ ఎస్పీగా యశ్ వచ్చాక అతని పని ముగిసిపోయింది. అమితాబ్ యశ్ కు పోలీస్ మెడల్ తో పాటు సీఎం అవుట్ స్టాండింగ్ సర్వీస్ మెడల్ కూడా దక్కింది. ఆ తర్వాత చంబల్ లోయలోని 13 గ్యాంగుల మొత్తాన్ని లేపేశారు ఆయన. ప్రాణాలతో వందల మంది డెకాయిట్లు లొంగిపోయారు. అయితే కొన్నాళ్ల పాటు ఆయన మీద హత్యాయత్నానికి క్రిమినల్స్ రెక్కీ నిర్వహించారని ఇంటెలిజెన్స్ సమాచారం అందింది. దీంతో ఆయన రెగ్యులర్ డ్యూటీలకు వెళ్లారు. ఆ సమయంలో కూడా ఆయన డ్యూటీలో తనదైన మార్కు చూపించారు. ఉన్నతాధికారి అయినా సరే కుటుంబ గొడవలను తగ్గించేందుకు వందల మందికి కౌన్సిలింగ్ ఇచ్చారు. భార్యాభర్తలు విడిపోతామంటే ఒప్పుకునేవారు కాదు. అన్నదమ్ములు భార్యాభర్తలు స్నేహితులకు బంధాల విలువను చెప్పి బ్రతిమలాడేవారు. కోర్టు కేసులైతే జీవితాంతం నాశనమవుతాయని వ్యక్తిగతంగా వారికి ఫోన్ చేసి మరీ సర్ది చెప్పేవారు. ఆస్తుల్లో కూడా గొడవలుంటే ఆయనే న్యాయం చెప్పి గొడవలు లేకుండా సాయపడ్డారు. అయితే మళ్లీ ఐజీగా గోరఖ్పూర్ వచ్చాక అమ్మాయిల ట్రాఫికింగ్ నుంచి చిన్నపిల్లలను ఎత్తుకెళ్లే కేసులు పెరగడంతో మళ్లీ స్పెషల్ ఆపరేషన్లు చేసి తొక్క తీశారు. ఆ తర్వాత పోలీస్ రిక్రూట్మెంట్ నుంచి పోలీస్ రిఫార్మ్ బోర్డు వరకు ఎన్నో పదవుల్లో తమదైన ముద్ర వేశారు. ఇక యోగి వచ్చాక అమితాబ్ యశ్ ను ఏరి కోరి ఎస్టీఎఫ్ చీఫ్ గా పిలిపించుకున్నారు. ఇంకో విషయం ఏంటంటే గ్యాంగ్స్టర్ వికాస్ దుబే ఎన్కౌంటర్ సంచలనం కలిగించింది. వికాస్ దుబేను తీసుకెళ్తున్న పోలీస్ వాహనం బోల్తా పడడంతో పారిపోయేందుకు ప్రయత్నించిన వికాస్ ను కాల్చి చంపిన వారిలో ఆయన కూడా ఉన్నారు. పెద్ద పదవిలో ఉన్నా సరే చిన్న పనులను వదిలేసే తత్వం కాదాయనది. యోగికి నమ్మకమైన అధికారిగా ధైర్యమన్న పోలీస్ గా పేరు తెచ్చుకున్నారు ఆయన. యోగి పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతో కొన్నిసార్లు ఎన్కౌంటర్లు మీడియాలో చూసే వరకు కూడా సీఎం కు తెలిసేవి కావట. అంతలా స్వేచ్ఛ ఇవ్వడంతోనే ఆయన నేరగాళ్లకు సుసుపోయిస్తూ ఉన్నారు. ఉమేష్ పాల్ ను దారుణంగా ఆతి గ్యాంగ్ హత్య చేసిన తర్వాత ఎస్టీఎఫ్ ను రంగంలోకి దించారు యోగి. వెంటనే మొత్తం 6 ఫటాఫట్ ఎన్కౌంటర్ లో లేచిపోయారు. ఒక గుడ్డు ముస్లిం మాత్రం బయట ఇప్పుడు తిరుగుతూ ఉన్నాడు. ఇతన్ని ఎప్పుడే చేస్తారా కూడా తెలియదు. ఇక ఎస్టీఎఫ్ చీఫ్ గా ఐజీ ర్యాంక్ లో ఉన్న అమితాబ్ యశ్ భార్య పేరు రేణు సింగ్. ఈమె ఫారెస్ట్ అధికారి. వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ లో ఆమెకు దేవి అవార్డు దక్కింది. వీరికి ఇద్దరు పిల్లలు. ఒకప్పుడు బాగా అలసిపోతే ఆయన కెమెరా తీసుకుని టూర్ కు వెళ్లేవారు. బైకుల మీద దూరప ప్రయాణాలంటే చాలా ఇష్టం. కానీ ఎస్టీఎఫ్ చీఫ్ గా ఆయన పేరు మారుమోగడంతో ఓపెన్ గా తిరిగే ఛాన్స్ తగ్గిందంటారు అమితాబ్. ఎందుకంటే అడుగు తీసి అడిగేస్తే ఆయనకి ఇప్పుడు శత్రువులే ఉన్నారట. అయినా సరే డేరింగ్ గా శత్రువుల పాలిట సింహస్వప్నం అయ్యారు ఎస్టీఎఫ్ చీఫ్ అమితాబ్ యశ్. మరి ఈ డేరింగ్ డాషింగ్ ఆఫీసర్ పై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా ఆయనకి సెల్యూట్ చేద్దాం. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.